ఇవాళ అందుకనే సూటిగా అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను నిజంగానే చంద్రశేఖరరావు గారి యొక్క అక్రమాలు అన్యాయాలు పార్టీ ఫిరాయింపుల వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఇవాళ ఈ పన్నెండు మంది ఎమ్మెల్యేల మీద సిబిఐ విచారణ జరగాలి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈనాటి వరకు వాళ్ళకు వచ్చిన కాంట్రాక్టులేంటివి వాళ్ళకి ఇచ్చిన పదవులేంటివి వాళ్ళ ఖాతాలకు వచ్చిన కోట్ల రూపాయలు ఎక్కడవో ఇవాళ విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఉండవే ఇవాళ ఈ విచారణ చేయకపోతే ఈ దోపిడీలో ఈ ఫిరాయింపులు భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తున్నట్టే అని తెలంగాణ సమాజం భావిస్తుంది ఇవాళ అందుకే సూటిగా నేను అడగదలుచుకున్న బండి సంజయ్ని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిని ఇవాళ కాంగ్రెస్ లో గెలిచిన పన్నెండు మందిని ఎట్లయితే చంద్రశేఖరరావు కొనుక్కున్నాడో నిన్నమన్న జరిగిన హైకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు విచారణ ఉందో మా ఫిర్యాదు మేరకు ఈ పన్నెండు మంది మీద కూడా సిబిఐ విచారణ చేయించాలి ఒకవేళ బండి సంజయ్ కిషన్ రెడ్డి ప్రధానమంత్రికి కేంద్ర హోం మంత్రికి లేఖ రాసి విచారణకు ఆదేశాలు తీసుకొని రాకపోతే వీళ్ళిద్దరు కూడా చంద్రశేఖరరావుకు లొంగిపోయినట్టే వంగిపోయినట్టే వీళ్ళు కూడా టీఆర్ఎస్ లో భాగస్వాములే అని చెప్పి తెలంగాణ సమాజం భావించే అవకాశం ఉంది అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఈ రెండు పార్టీల గూడు పుటాని కుమ్ముక్కు రాజకీయాలు తెలంగాణ సమాజం గమనించాలి ఈ పార్టీ ఫిరాయింపులను బొంద ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యం బతుకుతుంది ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి చంద్రశేఖరరావు సంపాదించిన అక్రమ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు అందుకే ఈ పిరాయింపులు పత్తిశలకు పట్టిన తెగులు లాంటిది మిర్చి రైతులకు తెలుసు తెగులు వస్తే కాయ కాదు చెట్టు ఏపుగా పెరుగుతుంది నకిలీ విత్తనాలు ఇవాళ మిర్చి రైతులను నకిలీ విత్తనాలు ఎట్లా పట్టి వేధిస్తున్నాయో తెలంగాణ రాజకీయాలకు కూడా ఈ నకిలీ నాయకులు బట్టి ఇవాళ సెట్ల లాక తెలంగాణ సమాజాన్ని దోసుకుంటున్నారు అందుకే ఇవాళ ఈ ఫిరాయింపుల మీద స్పష్టంగా రాజకీయ పార్టీలు ముందుకు రావాలి ప్రజా కోర్టులో నిలదీయాలి ఈ ఫిరాయింపుదారులను ప్రజా కోర్టులో ఉరిదీయాలి అందుకే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పన్నెండు మంది ఎవరైతే పార్టీలు ఫిరాయించో వాళ్ళు సబితమ్మ కావచ్చు సుధీర్ కావచ్చు రేఖ కాంతరావు కావచ్చు రాములు నాయక్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పన్నెండు మందిని ఎత్తి పరిస్థితులు డిపాజిట్లు రాకుండా వచ్చేసారి ఓడగొట్టాలి నిన్న మన్నా చూస్తున్నాం కొంతమంది మాటలు బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇంత అన్యాయం ఉంటుందా మేమేం ఇంటలేదు ఈ ప్రభుత్వం అని పదేళ్లు మా కార్యకర్తల్ని కొట్టి సంపి కేసులు పెట్టి జైళ్లలో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం మానాడు మేము నీలాక్క దొంగ దెబ్బ తీస్తలేం నీలాక అక్రమ కేసులు పెడతలేం బాజాప్త ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం ఆరు నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు ముందుంది ముసల్ల పండుగ అని చెప్పి నేను ఈ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆ ఎమ్మెల్యే పోయిండాను ఈ ఎమ్మెల్సీ మారిండాను కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినా ఉన్నాయన మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి అనిపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక అన్నకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా ఇవాళ ఎందుకు వచ్చింది ఎన్నికైన తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్క మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా ఉండనీయం అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద ఏ ఉండదు పాతాలకు పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నాయ చెప్పిన మా కార్యకర్తల ఉసురు తల్లింది కేసీఆర్ నీకు వాళ్ళ ఉసురు తల్లిగి దుమ్ము కొట్టుకపోతావు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు